దొంగల పడి పలు ఇళ్లలో నగదు బంగారు వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వరరెడ్డి కథనం ప్రకారం తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు అర్ధరాత్రి ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారుగా 180,000 నగదు 5 తులాల బంగారం 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం అంతారం గ్రామం సర్పంచ్ శంకర్. మా గ్రామంలో రాత్రి 2 గంటల సమయంలో దొంగతనం చోరీ జరిగింది. అయితే ఇట్టి సమయంలో తాళాలు వేయడం వేసిన ఇళ్లలో చోరీ జరిగింది. 7 ఇళ్లలో చోరీ అనేది జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మన విలేజ్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ముఖ్యంగా మగవాళ్ళు లేని ఇళ్లలో చోరీ అనేది జరిగింది. మరి కొందరి ఇళ్లలో 10,000 రూపాయలు, 3,000 రూపాయలు, ఒకరి ఇళ్లలో 80,000 రూపాయలు బంగారం వెండి కొన్ని వస్తువులు కూడా చోరీ చేయడం జరిగింది. కొన్ని ఇళ్లలో ఊరికే తాళాలు ఇరిగా కొట్టి పోవడం జరిగింది. అదేవిధంగా ఆ ఇట్టి డబ్బులు ఎక్కడి అని అడిగితే వాళ్ళు నన్ను అట్లా అసలు బంగారం పోయింది, పట్టగొలుసులు 20 తులాలు, మొత్తం వెండి 20 తులాలు పోయింది, మెట్టెలు పట్టగొలుసులు, మళ్ళా ఇంకా 10,500 పైసలు ఉండే. చెప్పమ్మా. నా పేరు పుష్పాంజలి. నేను ఊరుకోయినా నా కొడుకు బర్త్డే, కానీ పోయి వచ్చేటలకు నా బీరో వాళ్ళు కొట్టేసిరు. నా తులం బంగారం పోయింది, 1,00,000 రూపాయలు పోయింది. నాకు అప్ప చెప్పాలని మీ వీడియోకు కోరుతున్నాను. మా పాప ఆపరేషన్ గురించి పైసలు పెట్టుకున్న ఇంట్లో తీసుకొని పోయారు మొత్తం దొంగలు. వచ్చి పోలీసులు చూసి చెక్ చేసి వీడియో అన్ని తీసుకొని పోయారు. ఏం చెప్పారు మీరు? అడిగిరు, ఇంక్వైరీ మొత్తం చేసిరు, పోయారు. నేను నా వారం రోజులు అయినా బిడ్డకి పోయి నేను నా కొద్దున ఫోన్ చేసాను. వచ్చేటలకల్లా తాళాలు ఇరొకటి ఇరగొట్టారు, అరొకటి ఇరగొట్టారు. పెట్టిండి పెట్టి మొత్తం ఇరగొట్టేసారు. చీరలన్నీ దులిపేసారు. ఆ పాకెట్ అనేది చీరల పెట్టిన మడతల మొత్తం దులిపేసి తీసుకున్నారు. ఏం పోయినాయి? కమ్మలు ఉండే 4,000 ఉండి. బంగారు కమ్మల? బంగారు కమ్మ. ఎంతమ్మా? 4 మసాలకు ఉండి.